ఇళ్ళని దగ్గర నుంచి గుచ్చుతానే ఉన్నా, ఇంతవరకు అవలా. ఇంక ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ పూలు ఇన్ని ఉన్నాయిగా ఇంట్లో ఎవరికో గుచ్చా, ఇంక ఇట్లా దేవుడికి రేపు ఎలాగో శనివారంగా మామూలుగా అసలు దేవుడికి మాల ఇద్దాం అనుకున్నాం మొన్న వైకుంఠ ఏకాదశి రోజు నిన్న, కానీ ఇంకా ఇవ్వాలి అవ్వలేదు నేను. అందుకని ఇంకా పూలు ఉన్నాయి కానీ గుచ్చుతున్నా. బాగుందా దండ? బాగుంది, చాలా బాగుంది. మధ్య మధ్యలో తులసాకు వేస్తారా? శనివారమే గట్లా గట్లా కూడా కలిసి వచ్చిందిగా. మామూలుగా అయితే విజయ నేను వైకుంఠ ఏకాదశి రోజు తులసి మాల ఇద్దాంలే అనుకున్నాం. సరేలే అనుకునేసరికి కుదరలేదు. ఇంకా సరే రేపు అనుకున్నాం, రేపు పనికి కుదరలే. సరేలే పూలు వచ్చినాయి చక్కగా బాగుంది అని. పూలు బాగుంది, మంచిగా గట్టు. పూలు కూడా బాగున్నాయి, మంచిగా గట్టు. మంచిగా కట్టినా ఇది ఆల్రెడీ ఒక దండ గుచ్చా దేవుడికి. ఇది కూడా వెరీ గుడ్, చాలా బాగుంది. తర్వాత ఇది వచ్చింది అనమాట, ఇలా తులసాకులు వేసి కట్టే మంచిది కదా అని ఇలా తులసాకులు ఇంట్లో ఉన్నాయిగా చెట్లు అవి వేసి గుచ్చుతాను. దగ్గరలోనే కనపడుతుంది అది. ఉయ్యాల గుచ్చేసా, ఉయ్యాలకి పెట్టేసా దాంట్లో. ఉయ్యాల బల్ల కూడా చేయిన్లకు గుచ్చావు కదా, బాగుంది దాంట్లో. అయిపోయిన తర్వాత ఏం చేయలేం మధ్యలో తెలుసా? ఇంకా ఒక అర్ధ గంట సేపు లేచి వంట చేసా, మామయ్యకి అన్నం పెట్టా అంతే. హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఈరోజు వీడియో ఏంటో మీకు ఈ పాటికి అర్థమైపోయింది కదా. సంక్రాంతి పండుగ రోజు నేనేం చేశాను, ముగ్గులు ఎలా వేశాను, అలాగే నా పూజ ఎలా జరిగింది అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. అలాగే కనుమ రోజు కూడా కొంచెం చిన్న వీడియో తీశాను. ఇక్కడ మీరు చూస్తున్నది భోగి రోజు నైట్ అనమాట. ఇంక ముగ్గులన్నీ వేసేసి కలర్స్ దిద్దుతున్నాను ఇక్కడ. మామూలుగా అయితే నేను కలర్స్ ఎప్పుడూ కూడా దిద్దను, పిల్లలుంటే వాళ్ళే దిద్దుతారు, లేదా రెంట్కి ఉండేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. కలర్స్ జోలికి మాత్రం నేను ఎప్పుడూ వెళ్ళను. ఈసారి నేను ఒక్కదాన్నే ఇలా కలర్స్ దిద్దుకున్నాను. ఇంక ఇది పండగ రోజు ఉదయము. మామూలుగా రాత్రిపూటే ముగ్గులు వేసి మెట్ల మీద వరకు కలర్స్ దిద్దేసి వెళ్ళిపోయి పడుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ముగ్గుల వరకు మాత్రం పసుపు కుంకుమ వేద్దాంలే ఉదయం అనుకున్నాను. కాకపోతే పెందలాడే లెగిసాను. ఇంక ఈ ముగ్గులో ఈ చుట్టూ కూడా ఈ చిన్న చిన్నవన్నీ కూడా కలర్స్ ఉదయం పోటే దిద్దాను. ఇంకా అటుపక్క ఇటుపక్క ఉన్న ముగ్గుకు మాత్రం పసుపు కుంకుమ వేసేసాను. ముగ్గులు అయితే మాత్రం ఎన్ని గంటల సేపు అయినా ఉండి వేస్తాను, కానీ కలర్స్ మాత్రం నాకు దిద్దటం రాదు అని అనుకునేదాన్ని, అలాగే చెప్పేదాన్ని కూడా. కానీ ఏదైనా కానీ చేస్తే మనకు రాకుండా ఉండదు అని నాకు అనిపించింది ఈరోజు. ఎలా ఉన్నాయి నా ముగ్గులు చెప్పండి, ఎలా కలర్స్ అవి దిద్దాను. మనకి సంవత్సరంలో చాలా పండుగలు వస్తాయి, అన్ని పండుగలకి పనులుంటాయి, కానీ సంక్రాంతి పండుగకు ఉండే అన్ని పనులు ఏ పండగకి ఉండవు అనుకుంటా. మొత్తం ముగ్గులు అయితే ఇలా ఉన్నాయి నావి. జనవరి ఫస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకైతే అసలు ఖాళీయే లేదు. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్న ముగ్గులు మా ఎదురంగా ఆంటీ వేశారు. తన గీతల ముగ్గులు బాగా వేస్తారు. ఇంక ఇక్కడ మీరు చూస్తున్నది కుమారి గారు వాళ్ళ ముగ్గులు. తను ఎప్పుడూ కూడా అసలు కలర్స్ దిద్దకుండా వదిలేరు, ఈసారి ఓపిక లేదంట ఇలా వదిలేశారు. వేసారు కదా మెలకల ముగ్గులు, మెలక చుట్లు బాగానే ఉన్నాయి. ఇంకా మీద సన్నగా గీసారు. బాగుంది, గవర్నమెంట్ నాకు ఓపిక పెట్టుకున్నారు ముగ్గుల పని నుంచి కూడా. అదే నేర్చుకుంటుంది, భలే పెట్టుకున్నారుగా చుక్కలు కూడా నీట్గా. బాగానే పండుతుంది కదా. ఈ సంవత్సరానికి పండగ ముగ్గులు అందులో ఈ ముగ్గులు అవి కూడా ఒకరోజు కాదు, మూడు రోజులు వేయాలి. అందుకే జనానికి నీరసం వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడు మీరు చూసిన ముగ్గు తులసిమ్మ దగ్గర వేశాను. ఇంక ఇక్కడ మా వారి గుడి దగ్గరికి తీసుకెళ్ళటానికి ఈ పూల దండలు అవి కట్టాను కదా, ఈ దండలు పెట్టేసుకుంటున్నారు. నా పనులు అవి పూజలు అవి అయిపోయి నేను ఎప్పటికి వెళ్తానో లే అని ఇంక ఇలా పూలదండలు ఇచ్చేస్తే మనము సోమవారికి వేసేస్తారు కదా, అందుకని పూలదండలు పెట్టుకొని వెళ్తారు. మా వారి గుడికి వెళ్ళి ఇచ్చేస్తారు.
ఈ పూలదండలు అవి చూడటానికి అది చాలా బాగున్నాయి, కానీ నాకు చాలాసేపే పని పట్టిందని చెప్పాలి. ఇంకా స్వామివారికి కూడా ఇలా పూలదండలు గుచ్చి ఇవ్వడంతో సంతోషం వేసింది. మామూలుగా అయితే వైకుంఠ ఏకాదశి రోజు తులసి మాల కట్టిద్దాం అనుకున్నాము, ఆ రోజు కుదరలేదు, ఇలా అయినా ఇవ్వగలిగాను. ఇచ్చేసిరా గుళ్ళో. కలిగి కోటి సంపద కలిగి శుభో విజయము కలిగి మహేశ్వర మహాదేవనం. ఓం సంపద కలిగి శుభో విజయము కలిగి సలగా వర్ధిల్లి సమస్త భాగ్యము కలిగి ఓం నిగార్భన ఓం నిగార్భన ఇక్కడ అలసిపోయినట్టుండి మా వారు కొబ్బరి నీళ్ళు తెస్తే అవి తాగుతూ పాయసం చేసేస్తున్నాను. పక్కన ఏంటి, పక్కన ఏంటి చేస్తున్నావు? జున్ను ఇక్కడ పూజ చేసుకోవటానికి నైవేద్యాలు పువ్వులు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. నేనేమేమి నైవేద్యాలు చేశానో చూశారు కదా మీరు, పాయసం, పులిహోర, గారెలు, అలాగే జున్ను చేశాను. ఈ నైవేద్యాలు అవి చేసి చాలా సమయం పట్టింది పని అయ్యి పూజ చేసుకునేసరికి, అందుకే నేను ఉదయం పూట గుడికి కూడా వెళ్ళా తవ్వలేదు, టైం అయిపోయింది. ఇంకెక్కడ కొబ్బరికాయ కొట్టి హారతిస్తున్నాను. ఇంకా పూజ చేసుకోవటం కూడా అయిపోయింది. పండగ అంటే పిల్లలకి, మగవాళ్ళకి, అందరికీ సెలవులు ఉంటాయి, కానీ ఆడవాళ్ళకి మాత్రం సెలవే ఉండదు కదా. ఇంకా పండగ రోజు ఎక్స్ట్రా పనులు, హాయిగా కూర్చొని టీవీ చూడాలనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ ఈ పనులతో ఎక్కడ చూస్తాను చెప్పండి. ఇంక ఇక్కడ పూజ అయిపోయి దండం కూడా పెట్టుకుంటున్నాను. అంతే, ఇలా చేసుకుంటేనే కదా ఆడవాళ్ళకు ఓపిక ఎక్కువ అని అనిపించుకునేది మనం. ఏదో అక్కేది మరి, లేదా సాయంకాలం ముగ్గేస్తావా? హాయండి, ఈరోజు పండగ రోజు ఇది, సాయంత్రం పూట పొద్దున పూజలు అయ్యి పగలైట్ అయింది, నైవేద్యాలు చేసి పూజ చేసుకునేసరికి శనివారం కూడా కదా గుడికి వెళ్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు, వెళ్ళలేదు, ఇంక ఈ పూట వెళ్దాంలే అని బయలుదేరాను. మళ్ళీ సాయంత్రం అయిపోయింది కదా, ఇప్పుడే ఇంక మీరు కూడా చూశారు కదా సంద ముగ్గు వేసేసాను. ఇంకా బంతిపూలు అయితే గుచ్చింది చూశారు కదా, ఎప్పుడు చూసేవే కదా గుమ్మాలకి మీరు ఎట్లా పెట్టుండేవి, ప్రతి పండగకి ఇవైతే ఉండాల్సిందే కదా మనకి. బంతిపూలు ఎక్కువ ఎక్కువ తెచ్చారు కదా, నాకైతే నిన్నంతా కూడా ఈ పూలు గుచ్చటమే సరిపోయింది. పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు, మళ్ళీ సాయంత్రం ముగ్గులు వేయటం. మీకు విషయం తెలుసా, మధ్యాహ్నం వర్షం పడింది, ముగ్గులన్నీ శుభ్రం పోయినాయి, అసలు ఏం లేదు. ఇప్పుడు మీకు చూపిస్తారండి ఒకసారి, దగ్గర వేసాను చక్కగా ఉంది కదా, అది పోయింది. బజార్లో చూడండి, అసలు ఎక్కడ ఏమైనా లేకుండా వర్షం పడింది, ఇంకా నయం పొద్దున పడలేదు. అంత కష్టపడి ముగ్గులు వేసుకుంటాం కదా, మధ్యాహ్నం 2 ఆ ప్రాంతంలో వర్షం పడింది, అదే ఉదయం పూట పడితే ఎంత బాధ అనిపిస్తుంది కదా ఆ ముగ్గులన్నీ పోతే. ఇంకెక్కడ కాసేపు సరదాగా ఉయ్యాలు ఊగుదామని ఊగుతున్నాను. ఇంకిప్పుడే కదా ఖాళీ దొరికింది, అందుకే నేను కాసేపు అలా ఉయ్యాలు ఊగుతూ ఉండిపోయాను. తర్వాత 6 తర్వాత మా వారు వచ్చారు, ఇంక ఇలా గుడికి వచ్చాము. ఈ గుడి దగ్గర చూడండి, వైకుంఠ ఏకాదశికి ఇలా అంతా కూడా స్వామికి దగ్గర చేశారంట, ఎంత బాగుందో అసలు. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కటి చూడలేకపోయాము అంటే అది మనకు ప్రాప్తం లేదు అంటారు కదా, నాకైతే అది ఆ రోజు అలాగే అనిపించింది. ఎప్పుడూ కూడా నేను వెంకటేశ్వర స్వామి గుడికి చాలా ఎక్కువగా వెళ్తాను, అలాంటిది ఆ రోజే నేను వెళ్ళాలి
అవ్వకపోవటం చాలా బాధ అనిపించింది. చూడండి ఎంత బాగుందో అసలుకు. ఇంకా అక్కడ స్వామి ఉంటే ఎంత అందంగా ఉండేది, మీకు ఆ వీడియో చూపించలేకపోయాను అని కూడా బాధ అనిపించింది. మేము సరస్వతి దీపాలంకరణ చేయించాం కదా, ఆ ఊళ్ళోనే అన్నమాట ఇదంతా కూడా ఇలా డెకర్ చేసింది. ఎప్పుడూ వెళుతూ ఉంటాను కదా, అయ్యగారు కూడా అంటున్నారు అమ్మాయి ఆ రోజు నువ్వు రావాల్సింది మిస్ అయిపోయావు అంటున్నారు. చూడండి అసలు ఎంత బాగుందో. డెకర్ అయితే అంతా చూపించగలిగాను కానీ మీకు స్వామిని చూపించలేదు కదా. ఒకవేళ చిన్న చిన్న క్లిప్పులు నాకు ఫోన్కు పంపించారు గుళ్ళో ఒక అతను, వీలైతే ఆ క్లిప్పులు కూడా యాడ్ చేస్తాను. అవునయ్య గారు అదే అవును, మేము కూడా అదే అనుకున్నాం అసలు మిస్ అయిపోయాం అని, ఎంత బాధేసిందో. ఆ రోజు గుడికైతే 4,000 మంది వచ్చారంట, అయ్యగారు చెప్తున్నారు అదే. ఇంకిక్కడ చూడండి అరటి చెట్లు అవి గెలలతోటి భలే బాగున్నాయి. ఈ గుళ్ళో మేము చేయించిన సహస్ర దీపాలంకరణ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేసాము, అది కూడా చాలా బాగా జరిగింది. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఇంక ప్రసాదం అది తీసుకొని గుడి నుంచి ఇంటికి వచ్చేసాము. ఈరోజు కనుమ, ఇంక ఈరోజు నేను స్పెషల్గా పెద్దగా ఏం వీడియో తీయలేదు. ఇంక పొద్దున్నే లెగిసి ముగ్గు అయితే రాత్రి వేసేసాను, కనుమ ముగ్గు పొద్దున్నే పసుపు కుంకం జల్ల సింపుల్గానే వేసాను. ఇంక ఇక్కడ ఈ సామాన్లన్నీ నిన్న పండగ సందర్భంగా తీసాంగా ఇవన్నీ క్లీన్ చేసుకోవటం, ఇల్లు క్లీన్ చేసుకోవటం అదే చేసాము. ఇంక ఇప్పుడు ఫంక్షన్ ఒకటి ఉంది, భోజనానికి వెళ్ళాలి, అందుకే బయలుదేరాను. ఇంక ఈరోజు అందుకే పెద్దగా వీడియో అయితే ఏం తీయలేదు. ఇంకెప్పుడు మనం ఇట్లా క్లీన్ చేసి పెట్టుకుంటే మళ్ళీ అవసరమైనప్పుడు అయినా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాల్సిందే. ఇంక ఇలా చేసుకుంటే ఏంటంటే నల్లగా అయిపోకుండా ఇలాగే ఉంటాయి. మాస్క్ పెట్టుకున్నావుగా, ఇంక బయలుదేరి ఫంక్షన్కి వెళ్ళాము. ఫంక్షన్ ఎక్కడంటే మనం విజయవాడ వెళ్ళే దారిలో సత్యమ్మ గుడి ఉంటుంది కదా, ఆ గుడి దగ్గర అక్కడికే వచ్చాము ఇప్పుడు. ఇంక ఇక్కడ దండం పెట్టేసుకొని ఈ గుడి పక్కనే అన్నమాట, ఈ గుడికి సంబంధించిన మొక్కే తీర్చుకున్నారు వాళ్ళు ఫంక్షన్కి. ఇంక ఇక్కడ దండం పెట్టుకొని మా వారు కూడా దండం పెట్టుకున్నారు. ఇంకా అక్కడ నేను వీడియో అయితే ఏం తీయలేదు, ఫోన్ చేసి ఇంటికి వచ్చేసాము. ఇంక ఇక్కడ మా వారు కూడా దండం పెట్టుకుంటున్నారు. ఇంకంతే, ఈ సంవత్సరం మా ఇంట్లో మకర సంక్రాంతి ఇలా జరిగింది. మా పూజ కానీ ముగ్గులు కానీ ఎలా ఉన్నాయి, నేను చేసింది బాగుందా, మీకు నచ్చిందా కమెంట్ చేయండి. మీరు ఎలా చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.